రామయంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి బాజా భజంత్రులతో పాటు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. రామయంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి బాజా భజంత్రులతో పాటు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వార్డులలో ఆమెను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ రామయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో నేడు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. రామయంపేట పట్టణంలో రోడ్డుకు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రన్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, శోభా కొండలరెడ్డి, దేవ యాదగిరి, చిలుక గంగాధర్, బుర్రా అనిల్, దేవుని నాయకులు, అహ్మద్ కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణాగౌడ్, ఎస్కే హైమద్, యాదగిరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండలానికి పట్టణానికి సంబంధించి మరి పాలకవర్గ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మంత్రిలో సహాయ సహకారాలతో ఇక్కడ దాదాపు 9 కోట్లు మంజూరు చేయించుకోవడం జరిగింది. టీయూఎఫ్ఐడిస్ కింద ఆ 9 కోట్లలో ఈరోజు 6 కోట్లకు గాను మనము ఫౌండేషన్ వేసుకున్నాము. ఈ నెల రోజుల లోపలనే అంటే డిసెంబర్ లోపల అన్ని పనులు కూడా కావాలని చెప్పేసి కూడా కమిషనర్ గారికి పాలకవర్గానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తదనంతరం కూడా ఇంకా కొన్ని ఎసెన్షియల్గా బీసీ కాలనీలో కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, చాలా కొంచెం అవసరం ఉన్నాయి. తప్పకుండా ఈ 9 కోట్ల వర్క్స్ అయిపోయిన వెంటనే వెంటనే మళ్ళీ ఒక 5 కోట్ల కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ 5 కోట్లు కూడా మంజూరు చేయించుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మెయిన్ రోడ్కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా పంపించడం జరిగింది. అది ఆర్ఎన్బికి సంబంధించింది. రోడ్ వైడనింగ్ చేయడంలో భాగంగా ఇప్పటికే అక్కడున్న ఇండ్లను కూడా కొంచెం జరపడం జరిగింది. దానికి అనుగుణంగానే 5 కోట్ల 40 లక్షలతో ఇప్పటికే 7 కోట్ల వర్క్ అయిపోయింది. 7 కోట్లు సరిపోలే కాబట్టి మళ్ళీ 5 కోట్ల 40 లక్షలతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. రెండు సైడ్ల మనకు డ్రైన్ కట్టుకుంటూ రోడ్ వేయడానికి, మధ్యలో డివైడర్ కూడా వీటితో చేయడం కోసం కూడా మరి తొందరలోనే వాటిని కూడా మంజూరు చేయించుకొని ఆల్రెడీ రివైజ్డ్ ఎస్టిమేషనే అంటే శాంక్షన్ అయి ఉన్నది, డబ్బులు రావడమే ఆలస్యం. తొందరలోనే డివైడర్ కమ్ రోడ్ వైడనింగ్లో భాగంగా 2 డ్రైన్స్ కూడా కట్టుకోవడం జరుగుతుంది.